పంచవటి అయితే వచ్చేసాము. ఎక్కడి నుండి మూడు ఆటోలు, ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క ఆటోలో నలుగురు నలుగురు కూర్చున్నాము. సో 400 అయితే ఛార్జ్ చేస్తున్నాడు. ఇక్కడ నుంచి టోటల్ 21 దర్శన్స్ అయితే చూపించి తీసుకున్నడానికి 1 అవర్ 20 మినిట్స్ పడుతుందంట. సో ముందు ఒక ఆటో వెళ్తుంది, అదొకటి మంది సెకండ్, ఇంకా బ్యాక్ సైడ్ అయితే ఇంకోటి వస్తుంది. తన్వి చూడండి ఎక్కడ ఉన్నారు. తన్వి మోక్షితి కానీ వెనకాల కూర్చోబెట్టేసాం మా అమ్మని కూర్చోమా. సో ఇక్కడ నుంచి ప్రతిదీ మీకు ఏంటంటే చూపిస్తాను చూడండి. पहले किधर जा रहा हूँ भाई? फर्स्ट नदी त्रिवेणी संगम. फर्स्ट अंडर नदी त्रिवेणी संगम. मूड नदी कलस्ती. मूड नदी कलस्ता है अंडा करा. सो फर्स्ट मानव ऐसा अगर गलत ना हो. अरुणा वरुणा गोदावरी. अरुणा वरुणा गोदावरी अंड. अरुणा वरुणा चिन्ना नदी अंतरवाहिनी. అరుణా వరుణ అంటే చిన్న నది అంట. ఓకే, మన గోదావరి మీకు తెలిసిందే కదా, దాని గురించి చెప్పక్కర్లేదు. 30 కిలోమీటర్ త్రంబకేశ్వర్ స్టార్టింగ్ పాయింట్. సో మనం అక్కడ గోదావరి స్టార్టింగ్ దగ్గర త్రియంబకేశ్వర్ దగ్గరికి వెళ్ళి వచ్చాం కదా, అది ఇక్కడ కలుస్తుంది రెండింటికి. సో కపాలేశ్వర్ టెంపుల్ అంటే ఓల్డ్, మొత్తంలో ఇక్కడ ఒక్క దగ్గరే ఉన్నదంట. సో ఇలా మనమైతే ఆ టెంపుల్కి వెళ్తున్నాం ఇప్పుడు. टेम्पल का ये स्पेशलिटी, इधर नंदी नहीं है ये टेम्पल में, विदाउट नंदी शिवड़. ओके, सो మొత్తం ఓల్డ్ మొత్తంలో ఒకటే ఉందన్నాం కదా, అది స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఒక్క దగ్గరే నంది లేకుండా శివుడు ఉంటాడు. ఇది త్రివేణి సంగమం, ఆ మూడు నదులు కలుస్తాయి అన్నారు కదా, సో అది ఈ ప్లేస్. మనకి की ఇక్కడ రాగానే ఇక్కడ నంది నోటి నుంచి వాటర్ అయితే వస్తుంది. ఆ వాటర్ తోని ఇక్కడ ఉన్న చిన్న చిన్న లింగాల మీద అయితే వాటర్ పోస్తున్నారు, అభిషేకం చేస్తున్నారు. ఈ మూడు నదులు కలిసిన త్రివేణి సంగమంలా ఉన్నది కదా, దీని పక్కనే టెంపుల్ అయితే ఉంది. ఇది ఒకటి అంటే 1, ఇది 2. ఇప్పుడు థర్డ్ టెంపుల్కి అయితే వెళ్దాము. సో ఇది మూడోది టెంపుల్. ఎక్కడికిరా శివుడు పార్వతి. ఈవిడ ముగ్గు చాలా ఫాస్ట్గా వేసేస్తున్నారు ఇక్కడ. ఇందాక మనం ఒక రథం అది చూసాం కదా, పల్లకి వెళ్ళింది కదా, రథం కాదు పల్లకి వెళ్ళింది కదా. సో అది తిరిగి తిరిగి మళ్ళీ ఇక్కడికి తీసుకొని వస్తారంట. సో అందుకని చెప్పి అలా అయితే రెడీ చేస్తున్నారు ఇక్కడ. సో మనం ఇప్పుడు కపాలేశ్వర స్వామి టెంపుల్కి అయితే కొండ మీదకి ఎక్కాలి. సో చలో, ఓల్డ్ మొత్తంలో ఇక్కడ ఒక్క దగ్గరే శివుడికి నంది అయితే ఉండకుండా ఉంటుంది. నంది అయితే ఉండదు, అదే ఇక్కడ ఉన్న స్పెషాలిటీ. ఉన్నప్పుడు పక్కన ఆంజనేయ స్వామి. తెలియదు కానీ ఎవరో ఒక ముసలావిడ కూర్చొని ఉన్నారు. ఇది టెంపుల్. సో ఇక్కడ పాలు అవి తీసుకొచ్చిన వాళ్ళు ఇక్కడ అభిషేకం చేయడానికి అయితే లింగం ఒకటి ఎదురుగా నంది అవుతున్నది.
ఈ పక్కన ఇక్కడ కూడా శివలింగం శివలింగం ఉన్నది. ఈ కొండ పైన ఈ పైన రావి చెట్టు ఒకటి చుట్టూరు. ఇక్కడ కూడా ఆంజనేయ స్వామిది అయితే ఉన్నది. తెలిసి చుట్టూరు తిరిగి ఇలా చుట్టూరు తిరిగి అట్నుంచి వెంట రవాణా రిటర్న్ వచ్చిన తర్వాత గుడి చుట్టూరు కూడా లింగాలు ఉన్నాయి. చిన్న చిన్న గుళ్ళు గుడి వెనక పక్క ఇది. సో ఇక్కడ లైన్లో వెళ్తున్నాము. ఇక్కడ నుంచి నేను వీడియో తాపుతున్నాను. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాను. కపిలేశ్వరది మనకి శివుడిది అయితే దర్శనం అయిపోయింది. సో ఇక్కడతో 21లో అయితే 4 అయితే కంప్లీట్ అయిపోయాయి. మన దర్శనానికి వెళ్ళొచ్చు. లోపల కంప్లీట్గా ముగ్గు అయితే వేస్తారు. చూడండి ఎక్సలెంట్గా ఉంది. నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. చాలా ఫాస్ట్ ఫాస్ట్గా వేస్తారు ఇవి కూడా. కళ్ళకి వెళ్ళింది కదా, చిన్న చిన్న ఫారెస్ట్లోకి అయితే వచ్చాం మనం. అది నెక్స్ట్ టెంపుల్ కదా, శ్రీ లక్ష్మణ్ తపస్య. శ్రీ లక్ష్మణ్ తపస్య శేషనాగ్ అవుతార్. ఓకే, శూర్పణఖమకు గుచ్చి స్టాచ్యూ. లక్ష్మణ్ తపస్సు చేసిన ప్లేస్ అది ఉందంట. మీద అయిపోయింది దర్శనం. చూసి మనం అయితే పైకి వెళ్దాం. అయిపోయిందా, తపస్సు చేసుకున్న ప్లేస్ అది. సెవెన్ అయిందా? ఏ దర్శనాలు అవుతుందో తెలియట్లేదు, కానీ ఆ 21లో ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది. అప్పుడే 3 అయిపోయాయి, అక్కడ 4, ఇక్కడ 3, 7 అయిపోయి అప్పుడే. టైం వచ్చి 6:50 అవుతుంది. సో అసలు ఎలా ఉందంటే 5:00 అయితే ఎలా ఉంటుందో అలా ఉంది టైం. బయట అంతా కూడా అంత లైటింగ్ ఉంది. రెండున్నది కలిసి ఇది గోదావరి రివర్. ఇక్కడ కపిల రివర్, కపిల గోదావరి సంగతి. ఈ రెండున్నది కలిసి బ్రహ్మ విష్ణు మహేష్ కుండ్ సీత అగ్నికుండ్ చురుపణ కముకు వచ్చి ఒరిజినల్ ప్లేస్. సో కొంచెం ముందుకు వెళ్దాం. అక్కడ ఒకసారి టెంపుల్ లాగా ఉంది, అది కూడా ఒకసారి దర్శనం చేసుకొని వచ్చేద్దాం. అసలు ఆ క్లైమేట్ అయితే 7 అవుతుంది. ఇక్కడ నుంచి చూడండి ఒకసారి ఎలా ఉందో. 7 అవుతుంది. బతాయే క్యా స్టోరీ క్యా. ఏ ప్లేస్ కా నేమే తపోవన్. ఇక్కడ ఫస్ట్ దర్శనం ఇది రామ సీత. ఇక్కడ మూడు కుండ ఇది బ్రహ్మ విష్ణు మహేశ్వర. మూడు భగవాన్ సాక్ష్యాలు సీతాదేవి అగ్ని ప్రవేశ్ ఇది అగ్ని కుండమే. 20 feet డీప్ వాటర్ ఇది. జో రావణ్ సీత అమ్మకో సీతా ఉపాసే హరణ్ కర్కే లే గాయ. ఓ సీత అమ్మ కా నకిలీ రూప్ రావణ్ లేకర్ గాయ ఓ వేదవతి పంచవటి సీతా ఉపాసే. జో రియల్ రూప్ త్రీ భగవాన్ కే సామ్నే అగ్ని మే విట్నెస్ కియా ఇది అగ్ని నికేత్ ఇది ముక్తి కుండం. ఇక్కడ సీతాదేవి స్నానం చేసే కపిల స్వామినే తప్ కర్కే లాయే కపిలా. త్రంబకే సురసాత్య గోదావరి రెండు నది సంగం.
नील लेना इधर यथा शक्ति दाना होता है जो कर्म करना होगा करो रामायण कालीन प्लेस से त्रिगुण ले करो जो दाना करना होगा करो कर्म भूमि रामायण कालीन प्लेस है ये क्या है ये शिवड़ो ये अग्नि कुंड है अच्छा अच्छा బ్రహ్మ విష్ణు మహేశ్వరన్ మనోడు చెప్పిన దాంట్లో అర్థమైంది ఏంటంటే ఈ మూడు కన్నాలు బ్రహ్మ విష్ణు మహేశ్వర్ అంట అక్కడ సీతాదేవిది అగ్ని ప్రవేశం ఎక్కడ అయిందంట అది వాటర్లో నుంచి 20 feet లోపలికి ఉంటుందంట వాటర్ అక్కడ ఉన్నది సో సీతాదేవి అంటే అక్కడ స్థానం అవి చేసుకునేవారంట సో ఇక్కడ ఉండేవారు అయితే చూడండి ఎలా ఉందో సో అట్నుంచి మనకి గోదావరి రివర్ వచ్చి కలుస్తుంది ఇట్నుంచి కపిల్ రివర్ వచ్చి కలుస్తుంది ఇది సంగమం అనమాట ఇది 20 feet లోపలికి ఉంటుందంట సో ఇది ఉంది కదా ఈ టెంపుల్ సో మొత్తం అన్ని టెంపుల్స్ ఉంటాయంట ఇందులో అందరు దేవుళ్ళవి ఉంటాయంట ఇక్కడ ఆంజనేయ స్వామి ఏదో షాప్ ఉంది అని చెప్పి ఐదు చెట్లు ఉంటాయి కదా ఇది 1 కనిపిస్తుంది కదా ఇది 1 ఇది ఇక్కడ 2 ఇక్కడ బోర్డు కనిపిస్తుంది ఇది 2 ఇంకో అక్కడ ఈ బోర్డు కనిపిస్తుంది కదా ఇది 3 అంట ఇంకో అక్కడ ఒకటి కనిపిస్తుంది కనిపిస్తుంది కదా ఇది 4 అక్కడ కనిపిస్తుంది అది 5 ఇది పంచవటి అంటే ఒక 5 చెట్లు ఉండే స్థలం అంట ఇది సో ఇది ఒకటి ఎల్లో చూపించాడు కానీ ఆటోవాడు ఒక్కొక్క ప్లేసెస్లోనే 4-5 అయితే ఉంటున్నాయి తడదళ్ళు అయిపోతున్నాయి అసలు ఫాస్ట్ ఫాస్ట్గా చూసాం 1 2 చూపించాను ఏదో టెంపుల్ ఒకటి ఉంది లైన్ ఎక్కువ ఉంది మేమైతే వెళ్ళట్లే వెనక్కి వెళ్ళిపోతున్నా ఇదే టెంపుల్ అండి వెళ్తావా సో మనసు మారింది లైన్లోకి అయితే వెళ్తున్నాము నవ్వుతున్నాడు చూడండి బాబు గారు నవ్వుతున్నాడు అందుకే అందుకే
ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా బాగుందా తన్వి? లోపల ఎలా ఉంది తన్వి? బాగాలే. లోపలికి వెళ్ళకూడదు అనుకున్నాం, కానీ వెళ్ళిన తర్వాత ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. వెళ్ళాల్సిందే ఇక్కడ. వన్ రూపీ మ్యూజియంలోకి వెళ్తున్నాం. కెమెరాస్ అయితే ఏమి వెళ్ళలేదు. బయటకు వచ్చిన తర్వాత ఎలా ఉందో చెప్పు. సో ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా ఇక్కడ కాలారామం అని చెప్పి అదొకటి ఉన్నది. అది ఒకటి అయిపోతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మనం వ్యాన్ దగ్గరికి వెళ్ళిపోవడమే. సో నాకు తెలిసి ఇప్పుడు టైం 8 అవుతుంది. 10 to 8 టైమ్. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి వ్యాన్ దగ్గరికి వెళ్ళి మనం వెళ్ళేసరికి నాకు తెలిసి 11:30 అయితే అయిపోతుంది ఈరోజు రూమ్కి వెళ్ళేసరికి. సో రేపు తన్వి బర్త్డే, సో కొంచెం స్పెషల్. పదం పదం లాస్ట్, అదే అదు పద లాస్ట్ పద. ఈ కాలారం చూసి మనం ఇంకా స్టార్ట్ అయిపోవడమే ఇక్కడ నుండి. కాలారామం అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి వ్యాన్ దగ్గరికి వెళ్తున్నాం. అందరూ వ్యాన్ అయితే ఎక్కేసాము. ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము. మనం రూమ్కి అయితే మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. నాసిక్ నుంచి మనం వెళ్ళేసరికి మ్యాక్సిమమ్ 11:30 to 12 అయితే అవుతుంది. ఓకే గైస్, ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా రేపైతే మనం ఔరంగాబాద్ అయితే వెళ్ళిపోతున్నాము. సో రేపు ఔరంగాబాద్